వెల్కమ్ టు ఆర్బిఎన్. ముందుగా హెడ్లైన్స్. చలో గుంటూరు జనసేన పార్టీ ఆయుర్దావ దినోత్సవం. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత. ప్రత్యేక హోదా ఆత్మగౌరవ పోరాటం. కృష్ణా జిల్లా బాపులపాడ మండలం కల్పట్టా చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం. ఈ రోజు మధ్యాహ్నం గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు బయలుదేరిన కార్యకర్తలు అభిమానులు. జనసేన ఆవిర్భావ సభకు దేశ వ్యాప్తంగా నలుమూలల నుండి భారీగా తరలి వెళ్తున్న అభిమానులు. రాజమండ్రి కడియం మండపేట కోనసీమ ప్రాంతాల నుండి 100 బస్సుల్లో గుంటూరు బయలుదేరిన జనసేన అభిమానులు. ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభకు మద్దతుగా వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా సింగపూర్ నుండి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు విచ్చేశారు. ఇప్పటికే వారు విజయవాడ నుంచి సభావేదిక వద్దకు ర్యాలీలుగా చేరుకుంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు కాదు. రాజకీయం అంటే ప్రతి సమాజంలో ప్రతి సామాన్యుల నుంచి కొత్త యువరత్వం రావాలని కోరుకునే విధంగా ఆలోచన కేవలం ఆవేశంతో కాకుండా ఆలోచన శక్తి ఉన్న కొత్త యువరత్వం జనసేన పార్టీని ఉండాలనే మనస్ఫూర్తి. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ కన్నుమూత. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ 76 సంవత్సరాలు. ఎంతో కాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్డం, చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎన్నో ఖగోళ పరిశోధనలతో స్టీఫెన్ హాకింగ్ ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ప్రత్యేక హోదా, ఆత్మగౌరవ పోరాటం, విభజన హామీలను అమలు చేయాలని ఏపీజేఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు తదితర ఏపీజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవెల్లి వద్ద కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై డెల్టా షుగర్ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం రాత్రి ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జంక్షన్ ఎస్ఐ సతీష్ తన పరిధి కాకపోయినా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన 32 గ్రామవాసులని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్బిఎన్ ఛానల్.